నమస్కారం, వార్తలకి స్వాగతం. జగన్నాథపురంలో శ్రీరామ మందిర పునఃప్రతిష్ట ఈ నెల 24న జరగనుంది. జగన్నాథపురంలోని శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి మందిరంలో ఈ నెల 24/11/2021 బుధవారం శ్రీరామ మందిర పునఃప్రతిష్ట వసంతోత్సవం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. గొడుగుపేట శృంగేరి జగద్గురువు శ్రీ భారతి తీర్థ మహాస్వామి జన్మస్థలం నందు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ మరియు విష్ణుభట్ల వెంకట నారాయణ శర్మ, సీతారామ సేవా ట్రస్ట్ చైర్మన్ మరకాని పరబ్రహ్మం, మాదిరెడ్డి అంజిబాబు, అయినవోలు పార్థసాయి, ఆకునూరి నాగబాబు, మాదిరెడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత పురాతనమైనటువంటి రామ మందిరం 1906 నిర్మాణం చేసి అనేక మంది భక్తులు దాదాపుగా 115 పూర్వం నుంచి ఆ దేవాలయంలో స్వామికి అర్చనాది కార్యక్రమాలు విశేషంగా జరుపుకుంటూ ఉన్నటువంటి మహత్తరమైన ప్రదేశం. 2015 ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి అత్యంత వైభవోపేతంగా అత్యంత సుందరంగా తయారు చేయబడినటువంటి దేవాలయంలో 2015 కార్తీక మాసంలో ప్రాచీన విగ్రహాలనే మరలా పునఃప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి 6 ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాలు వసంతోత్సవం అనేటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కరోనా సమయంలో కూడా దేవాలయంలో జరపవలసిన కార్యక్రమాలు ఏది ఆపకూడదు అని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం బుధవారం 24 దేవాలయంలో 6th వసంతోత్సవ కార్యక్రమం ఉదయం 9:15 గణపతి పూజతో ప్రారంభమై విగ్రహాలకి 2021 బుధవారం నాడు జగన్నాథపురం శ్రీరామ మందిరంలో 6th వసంతోత్సవం శ్రీరామచంద్రస్వామి రామాలయంలో జరుగుతుంది. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గణపాటి గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కరపత్రాలని విడుదల చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. భక్తులు తమకు తోచిన విధంగా యథాశక్తి ధనరూపేనా కానీ వస్తురూపేనా కానీ మాకు సహకరించవాలని చెప్పి కోరుకుంటూ శ్రీరామ మందిరం 6th వసంతోత్సవ ఆహ్వాన పత్రికలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి రాములవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. పెడనలో వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు అన్యాయం చేయవద్దని ట్రాఫిక్ డిఎస్పీ భరత్ మాతాజీ విజ్ఞప్తి చేశారు. పెడనలో వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులను అన్యాయం చేయవద్దని ట్రాఫిక్ డిఎస్పీ భరత్ మాతాజీ విజ్ఞప్తి చేశారు. పెడన పట్టణంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపం నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాలు నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ డిఎస్పీ భరత్ మాతాజీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు నియంత్రణకు పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. మితిమీరిన వేగం వలనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున వాహనదారులు నిర్లక్ష్యం విడనాడి అతివేగంగా వాహనాలు నడపకూడదని ఆయన కోరారు. అనంతరం ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి మిగిలి ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ పోలీస్ శాఖ వారికి సన్మానించింది. అంతేగాక ప్రమాదాలు జరిగినప్పుడు చాకచక్యంగా పనిచేసిన పోలీసులకు, డాక్టర్లకు సన్మానం నిర్వహించారు. అనంతరం పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రూరల్ సిఐ కొండయ్య, బొడ్డు నాగయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సాల్మన్ రాజు, వైద్యుడు డాక్టర్ హరిదాస్, ఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 3-6 తారీఖు నాడు ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట జరుపుతూ ఉంటారు. దీంట్లో యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే మా పోలీసులు మన ఇలాకాలో జరిగిన ఏడు చెట్లో కాలు చేయాలి వ్యక్తులు కానీ లేదా చనిపోయిన వ్యక్తుల బంధువులు కానీ వెళ్ళి పరామర్శించి వాళ్ళని ఒకసారి గుర్తించి తిరిగి వచ్చి ఇక్కడికి
ఏదో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రముఖ వ్యక్తి అంటే ప్రముఖ వ్యక్తి ఇన్ ది సెన్స్ గుడ్ సమర్థన్ అంటారు వాళ్ళ వాళ్ళ గుడ్ సమర్థన్ అనేది రీసెంట్గా ప్రకటించారు. ఏదైతే రోడ్ యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది అది తీసుకెళ్తే పోలీస్ కేసు అయిపోతామో బాబాయ్ అన్న రోజులు పోయే ఇప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్గా తీసుకెళ్లే వాళ్ళని హాస్పిటల్లో డాక్టర్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన డాక్టర్ గారు ఇది పోలీస్ కేసు మీరు ట్రీట్ చేయను అనే రోజులు కూడా పోయాయి. డైరెక్ట్గా ఆయన ట్రీట్మెంట్ చేసేయచ్చు ఎందుకు చేశాను ఏమని అడిగే ప్రసక్తి అలా ఎవరైతే సహాయం చేస్తారో ఒక డాక్టర్ కానీ ఒక పోలీస్ కానీ ఒక ఎన్జిఓ కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ ఒక లారీ డ్రైవర్ కానీ ఒక ఎవరైనా సరే ఒక లెక్చరర్ కానీ ఎవరైనా స్పీడ్ నెంబర్ టూ ఆల్కహాల్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ స్పీడ్ కాంపిటీషన్స్ ఉన్నది యాదృష్టంగా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. కొందరు తెలిసే రంగు అయితే త్వరగా గమనిస్తామని చేరుకోవాలని ఉద్దేశం జరగడం ప్రమాదం జరగడం ఇకపోతే ప్రమాదంలో చెప్పాలంటే కారణాలు ఇది కారణం ఇంకోటి ఇది కారణం ప్రస్తుతం వ్యవసాయంలో జరుగుతుంది అందరికీ తెలుసు రోడ్డు పరిస్థితి ఈ రోడ్డు పరిస్థితి కూడా కొంత మనకి యాక్సిడెంట్స్కి కారణమవుతుంది అనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమాదాల్లో జరిగేటువంటి మైనర్ మేజర్ ఫ్యాక్టర్ మైనర్ అన్న ఇంజరీస్ అందరికీ తెలుసు చిన్న చిన్న దెబ్బలు అవుతుంది కట్ట కట్టుంది చేస్తుంది ఎక్కువ ఉంటారు నెంబర్ టూ ప్రధానంగా మేజర్ సూచన ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి ఒక ఊరట కలిగించే ఉద్దేశంతో ఈ మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. కొత్తలు అందరూ కూడా మాట్లాడారు. మనం ఈరోజు ఈ యాక్సిడెంట్లో ఎవరైతే మనం బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క బాధలో చెప్పుకోవడం విన్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక యాక్సిడెంట్లో ఒక అతను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా సంభవించిందో మీరు ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అన్నారు. కాబట్టి మనం ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనం లేట్ డ్రైవింగ్ కానీ అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే చూసారు కొత్తగా చట్టాలు వచ్చినప్పుడు ఎవరైతే మైనర్కి మనం ఒక బండి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క ఆ బండి యొక్క యజమాని కూడా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీకు చాలామంది తెలియదు. రాజకీయ భవిష్యత్తు కోసం తన భార్యను వివాదాల్లోకి లాగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. ఇటీవల అన్ని ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబు శాసనసభలో ముఖం చూపించలేక ఫ్యామిలీ డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సింహాద్రి విలేకరులతో మాట్లాడుతూ కుప్పంలో ప్రజలు టీడీపీని చావుదెబ్బ కొట్టడం ప్రజల్లో సానుభూతి తగ్గిపోవడం వల్ల చంద్రబాబు ఫ్యామిలీ డ్రామాకు తెరతీశారని అన్నారు. శాసనసభలో చంద్రబాబు కుటుంబాన్ని మంత్రులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కుట్రలకు తెరతీశారని అన్నారు. లేనిది ఉన్నట్టు చూపించడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేరన్నారు. శాసనసభలోకి రాగానే బాబాయి గొడ్డలి తల్లి చెల్లి అంటూ శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడింది చంద్రబాబే అన్నారు. ప్రస్తుతం వ్యవసాయం గురించి చర్చ జరుగుతుందని మీరు వాటి గురించి మాట్లాడాలని అంబటి రాంబాబు చెప్పారని అయినా టీడీపీ నాయకులు వినకుండా గోల చేస్తుంటే వాటిని చర్చించాలంటే మేము సిద్ధమేనని కానీ వాటికంటే ముందు వంగవీటి మోహనరగ్గ మల్లెల బాబ్జీ మాధవరెడ్డి హత్యలపై చర్చించాల్సి ఉందని అంబటి రాంబాబు పేర్కొనగా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని తనకు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలు అవసరం లేదన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా కాగలరని సింహాద్రి ప్రశ్నించారు. ఈ సమావేశంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన బుడిపల్లి ఆదిశేషును అనంతరం ఘనంగా సన్మానించారు. తల్లి చెల్లి ఈ ఈ సంభాషణ వచ్చింది. దీంతోపాటు వెనక నుంచి ఇంకొందరు అరగంట గంట ఎన్ని సంభాషణ తీసుకొచ్చి ఆయనే మాట్లాడి ఆయనే చేయడం మూలంగా దాన్ని అంబటి రాంబాబు గారు లాంటి డీసీకి పవిత్రమైన స్థలం
ఇక్కడ అటువంటి చర్చకు రాకూడదు, మనం మంచిగా మాట్లాడుకోవాలి, ఈ సభలో ఇటువంటి చేయటం వేయండి. ఒకవేళ మీరు 10 రోజులు అడిగింది ఇందుకోసమే అయితే, దీనికోసమే అయితే, దాంతోపాటు చాలా చర్చిద్దాం. వంగవీటి రంగా గారి హత్య, అట్లాగే మల్లెల బాబ్జీ, దాంతోపాటు మాధవరెడ్డి అనే మాట అనగానే ఫైర్ అయిపోయాడు చంద్రబాబు. మాధవరెడ్డి అంది దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఇంకొకరు కానీ ఎవరిని మాట్లాడాల. మాధవరెడ్డిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు అనేది పబ్లిక్లో బయట నడుస్తున్న నానుడి ఆ మాట అనడం కోసం మాధవరెడ్డి అనగానే సీరియస్ అయిపోయి అలరల చేసేసి ఈ లోపల సభ వాయిదా పడింది, బయటికి వెళ్ళారు. మళ్ళా రాగానే మళ్ళా మొదలుపెట్టి నేను సభను బహిష్కరిస్తున్నాను, దానికంటే దీన్ని ముందే చెక్ చేసుకున్నారు, కుప్పం వాడిపోయారు, ప్రజల్లో ఆయన మీద సానుభూతి లేదు, జనం ఏమి ఓడిపోయారనే బాధ లేదు, సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత భరించలేక రోజు అసెంబ్లీలో ముఖమెట్టా చూపించాలో చాటేయడం కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని జయలలితట్లాగే అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిచేశాడు. ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సంగీత వాహిని పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. సంగీతాన్ని భగవంతుని అర్చన, సేవా పరమార్థంగా సాధన చేయాలని హిందూ కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు జోషిల రాంప్రసాద్ అన్నారు. సంగీత విద్వాంసుడు మొదలు చంద్రశేఖర్ రచించిన సంగీత వాహిని పుస్తకావిష్కరణ ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించారు. ఆడిటర్ కేతవరపు శివకుమార్ మాట్లాడుతూ వేదోపాసన, నాదోపాసన వల్ల భక్తి, సన్మార్గం లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి విశ్వేశ్వర శాస్త్రి, విద్యాధర్, కె మల్లేశ్వరరావు, కె జయమోహన్ రావు తదితరులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సంగీత సాధనపై దృష్టి పెట్టాలన్నారు. గూడూరు మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గూడూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేయడానికి వెళుతున్న తలశిల రఘురాం మరియు మొండితోక మోహన్ రావులకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆదేశానుసారం పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు స్వాగతం పలికారు. తలశిల రఘురాం మరియు మొండితోక మోహన్ రావులు పార్టీ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా మచిలీపట్నం కలెక్టర్ ఆఫీస్కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల కృష్ణ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మధుసూదన్ రావు, జడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ బాబు, గ్రామ సర్పంచ్ లింగం సులోచనారాణి, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు గొరపర్తి రవికుమార్, మోటేపల్లి రత్నారావు, జక్కా ధర్మారాయుడు, ఆకూరి శ్రీను, లింగం విజయ్ కుమార్, తలుపుల ఫణి తదితరులు పాల్గొన్నారు. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తుందని సొసైటీ చైర్మన్ రాజు తెలిపారు. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సిల్వర్ జూబ్లీ పురస్కరించుకుని వివిఎస్ గ్రాండ్లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో చైర్మన్
పిఆర్వి పిఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 24 ఏళ్లుగా సొసైటీ ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందిందన్నారు. ప్రస్తుతం సొసైటీ 600 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కెవి సుబ్బయ్య, డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు, సీనియర్ కస్టమర్ డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వల్ల లాస్ట్ ఇయర్ పెట్టలేదు. మన సొసైటీ స్థాపించి 24 ఏళ్ళు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 25th ఇయర్లో మనం అడుగుపెట్టాం. ఈ 25th ఇయర్ మనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా కొద్దిగా గ్రాండ్గా చేద్దాం అనుకునే మనం 2 ఇయర్స్ బ్యాక్ డిసైడ్ చేసాం. కానీ ఈ కోవిడ్ వల్ల కొద్దిగా అంటే మనం ఏమనుకున్నామంటే దానికి ప్రతి బ్రాంచ్కి వెళ్ళి సభ్య సమావేశం ఏర్పాటు చేసి లంచ్ కానీ డిన్నర్ కానీ అరేంజ్ చేసి అలాగే ఈ కోవిడ్ సెలవు చూపి ఇయర్ కింద సభ్యులందరికీ ఈ తెలియజేయటం బాగుంటుంది, సొసైటీ గురించి బిజినెస్ ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అని మనం డిసైడ్ చేసాం. కానీ ఈ కోవిడ్ వల్ల ఈ భోజనాల సిస్టమ్ అనేది కొద్దిగా ఆఫ్ చేసాం. ఎందుకంటే కోవిడ్ వల్ల సభ్యులందరికీ మనసా ధన్యవాదాలు చేసుకున్నాను. మీరు టైం స్పేర్ చేసి ఈ రోజుకి 24 ఇయర్స్ బ్యాక్ ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసిన అన్నది మీకు అందరూ ఇద్దరు కలిసా తెలియజేసాం. సీనియర్ సిటిజన్స్ ఓవరాల్ డిపాజిట్స్లో సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారు. 100% 65% నుంచి సీనియర్ సిటిజన్స్, 5% సూపర్ సీనియర్ సిటిజన్స్. మేము ఎక్కడా లేనట్లు సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే అబోవ్ 80 ఇయర్స్ వాళ్ళకి ఇంకొక 0.5% ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ 0.5%, సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే అబోవ్ 80 ఇయర్స్ వాళ్ళకి ఇంకొక 0.5% ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అడ్వాంటేజెస్ అంటే ఈ సిటిజన్ సొసైటీలో 7 డేస్ వర్కింగ్, 7 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. స్టాఫ్కి మటుకు వేరే అదర్ ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరికి ఒక్కో రోజు సెలవిస్తాము, అది డిఫరెంట్. అంటే మీ కస్టమర్స్కి మటుకు 7 డేస్ వర్కింగ్. టైమింగ్స్ ఆల్సో వెరీ కన్వీనియంట్. పొద్దున్న 9 నుంచి 1:30 వరకు, 3:30 to 7 వరకు మీరు మామూలు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. పోతే ఈ సొసైటీలో మీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.